మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. పేరులో పెన్నిది ఉంది, పేరులో పెన్ను ఉంది, ఇంకేదో ఉంది అని ఎంతమంది ఎన్ని రకాలుగా వర్ణించినా పేరులో ఒక్కొక్క అక్షరానికి ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు, అవి టైం టు టైం చేంజ్ అవుతున్నప్పుడు వాటి ప్రభావానికి ఎటువంటి వాడైనా సరే తల వంచి తీరాల్సిందే, ప్రసక్తే లేదండి. సో ఇప్పుడు మనం చెప్పుకునే లెటర్ ఈ ఈ లెటర్ చూడండి, అన్ని గీతలేనండి. అంటే ఒక వ్యక్తి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడో, ఎన్ని రూల్స్ పెట్టుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాడో అటువంటి వాడికి ఈ అనే లెటరు అక్షయ పాత్ర అన్నమాట. నిజంగా అక్షయ పాత్ర, హయ్యెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ వచ్చేయటం, సొసైటీలో పెద్ద పెద్ద వ్యక్తులతోటి పరిచయం ఏర్పడటం, ఇలాగ ఈ అనేటటువంటి అక్షరం ఇలా ఇస్తుందండి. ఉండటానికి అన్నీ చిన్న లైన్సేనండి, కానీ ఎక్కడ కంప్లీట్ అవ్వదు మీకు, ఎక్కడా కంప్లీట్ కాదు, ఎక్కడో కొంత ఖాళీ వదులుచుకుంటుంది. ఈ ఖాళీ వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఈ తిరగబడుతుందండి. మన పేరులో ఈ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కనుక తిరగబడితే ఇక దాన్ని మనం ఏం చేయలేమండి. కానీ పేరులో ఈ ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తిరగబడాల్సిందే, పడి తీరాల్సిందేనండి. ఎందుకు అంటే ఒక మనిషికి ఈ అనే అక్షరాన్ని అప్లై చేయటం కాదు ఇక్కడ, ఇటువంటి లక్షణాలను ఈ కలిగిస్తుంది అని చెప్పడం కూడా కాదు నా ఉద్దేశం. కానీ పేరులో అన్ని అక్షరాలు చూసినప్పుడు, ఈ కనుక ఉండాల్సిన చోట లేనప్పుడు, ఈ లైఫ్ టైంలో ఎప్పుడొకప్పుడు మనల్ని పడేస్తుంది, ఖచ్చితంగా పడేస్తుందండి. సో ఈలో ఉన్నటువంటి ఈ లక్షణం వల్ల పేరులో గబగబా అని మనం ఈలు వేసామనుకోండి, పడకుండా అయితే, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒప్పుకోనట్లయితే, డేట్ ఆఫ్ బర్త్ రూల్స్ మనకి పర్మిషన్ ఇవ్వనట్లయితే, మనం కనుక పేరు వేసేస్తే ఈలో ఈ అని ఇచ్చేసామనుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, మనం నిలబడటానికి చోటు కూడా దొరకనంత ప్రాబ్లంలోకి ఈ మనల్ని నెట్టివేస్తుందండి. సో ఇటువంటి పవర్ఫుల్ లెటర్ని పేరులో ఎక్కడ ఎలా ఉండాలో వేసుకోకపోతే చాలా కష్టం. చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు ఈ ఎక్కడ ఉండాలో చెప్పరేంటండి, ఎలా చెప్పమంటారండి, ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఈ అందరికీ కూడా ఈ ఎక్కడెక్కడ పడుతుందో నన్ను ఎలా చెప్పమంటారు. మీ పేరు నా దగ్గరకు వస్తే మీరు పడేటటువంటి మనీ ఇబ్బందులకి ఈ కారణమవుతుందా చూస్తాను, మీరున్న పొజిషన్ లాస్ అవుతున్నారు అంటే ఈ ఇలా పనిచేస్తుంది అని నేను చెప్పగలను. అంతేకాని వరుస పెట్టి అందరికీ ఈ ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయదో చేయటం చెప్పడం సాధ్యం అవుతుందా. అందుకే అంటానండి, అక్షరాలు 26 కానీ కొన్ని లక్షల లక్షణాలు, నెంబర్లు 9 కానీ కొన్ని కోట్ల లక్షణాలు ఈ నెంబర్లలో. ఇటువంటి నెంబర్లు, ఇటువంటి అక్షరాలు అందరికీ కూడా ఒకేలా ఉంటాయి అనుకోవడం మీ భ్రమ, అది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నాకు ఈ ఒకలా పనిచేయచ్చు, అఫ్కోర్స్ నా పేరులో ఈ లేదు సంతోషం, కానీ ఉన్నవాళ్ళ సంగతి ఏమిటి అని ఆలోచిస్తే కనుక ఈని కనుక ఐని చేస్తే అది ఇంకా డేంజరస్ అవుతుందండి. ఉండాల్సిన చోట్ల ఈ ఉండకపోవడం ఒక తప్పు అయితే, 2 ఈలు ఉన్నాయి కదా అని ఒక ఐ వేసేస్తే అది ఇంకా డేంజరస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జీవితాల్లో ఈ మెయిన్గా పనిచేసిందండి, ధనం మీద మామూలుగా పనిచేయట్లేదండి. తర్వాత ఈ అనేది అబద్ధం చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రతి విషయానికి మీరు అబద్ధం చెప్పాలి. ఈ మిమ్మల్ని అలా ప్రొవోక్ చేస్తుందండి, మీ వల్ల కాదు. ఇటువంటి సిచ్యుయేషన్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి, మీ మీదకి ఏదన్నా సిచ్యుయేషన్ ధనం పరంగా వచ్చినప్పుడు మీరు అబద్ధాలు కాక ఇంకేం చెప్తారు, అర్థమైంది కదా. ఇది ఈ లక్షణము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.